వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ ప్రకాష్. ఈరోజు ఎజెండా కార్యక్రమం స్వాగతం. ఈరోజు ఎజెండాలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఎజెండా చూసుకుంటే మనకి తెలుగుదేశం అధ్యక్షులు అలాగే నారా చంద్రబాబు నాయుడు అయితే గత ఈ కోనసీమ జిల్లా పర్యటన ఉంది. ఈరోజు నిన్న రాత్రి విజయనగరం అనంతరం అలాగే వైజాగ్ మీదుగా అయితే ఇప్పుడు కోనసీమ జిల్లా చేరుకున్నారు. కోనసీమ జిల్లాలో రాత్రి రాజమండ్రిలో బస చేసిన అనంతరం అక్కడ నుండి నేరుగా మండపేటలో అయితే రైతులతో సమావేశం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమం ఉంది. అనంతరం కొత్తపేటలోను అలాగే కోనసీమ జిల్లాలో 3 రోజుల పాటు అయితే పర్యటన అయితే కొనసాగుతుంది. ముందుగా చంద్రబాబు నాయుడు అయితే మొత్తం ఈ యొక్క ప్రాజెక్టుల పరిశీలనాంశం మొత్తం అంతా కూడా పర్యటనలు అయితే విస్తృతంగా సాగాయి. విజయనగరం వరకు సాగినటువంటి పరిశీలన నిన్నటి వరకు కూడా సాగిన నేపథ్యంలో నిన్న ఆగస్టు 15 మొదలుకొని నిన్న మొన్నటి వరకు విజన్ 2020 అనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైతే కొత్త నినాదం అయితే మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. విజన్ 2047 అనేది కొత్త నినాదం ఉంది. అది ఏ విధంగా ఉండబోతుంది, తెలుగుదేశం ఇప్పుడైతే కూడా అధికారంలో రావడానికి మరొక కొత్త అస్త్రం ఏదైనా ఉపయోగిస్తుందా అనేది కూడా మనతో మాట్లాడేందుకు చర్చిద్దాం. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పెట్టాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ చెప్పండి, ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు అయితే జిల్లాలో పర్యటన విస్తృతంగా కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఆ ప్రాజెక్టుల పరిశీలన అంశం ప్రాజెక్టులు అన్నీ కూడా తిరిగి విస్తృతంగా పర్యటన చేశారు. జనాదరణ ఏ విధంగా ఉంటుంది చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి పర్యటన చేశారు. అంటే టీడీపీ హయాంలో ఏ విధమైన గ్రోత్ ఉంది, ఇప్పుడు ఏం గ్రోత్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే దగ్గర దగ్గర 68,000 కోట్ల రూపాయలు సుమారు టీడీపీ హయాంలో ఇరిగేషన్ మీద ఎక్స్పెండిచర్ చేశారు. మరి అదే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ 22,000 ఖర్చు పెట్టారు. అంటే దీన్ని బట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రేపు రాబోయే సంవత్సరాల్లో అంటే 2020 విజన్ ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఏ విధంగా 2020 వరకు రైతులు ఏ విధంగా ఉంటారు, రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, అలాగే రాజధాని ఏ విధంగా ఉంటుంది, మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ ఆలోచన దురదృష్టం చేసి అతను ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు భారతదేశంలోనే ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది, 10.8% గ్రోత్ వచ్చింది మనకి. ఇవి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 2020 విజన్ పెట్టుకునే ఒక గోలు, ఒక టార్గెట్, ఈ సంవత్సరానికి ఎలా ఉండాలి, ఈ సంవత్సరానికి ఎలా ఉండాలి, ఈ సంవత్సరంలో 2,00,000 ఎకరాల సాగుకు రావాలి, ఈ సంవత్సరం 2,00,000 ఎకరాల సాగుకు రావాలి, రైతు నుంచి ఆర్థికంగా నిలబడాలి, తద్వారా రాష్ట్రానికి బాగుంటుందని ఒక ఆలోచనతో వెళ్ళి ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా చూసి ఆ పరిస్థితి చూసి ఆయన బాధపడిన దాఖలాలు కనపడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏలేరా అవ్వచ్చు, పురుషోత్పట్నం అవ్వచ్చు, పురుషోత్పట్నం లేక ఈవేళ ఏలేరా ఆయకట్టు అంతా కూడా ఎండిపోయే పరిస్థితి. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పోలవరం అవ్వచ్చు. పోలవరం చాలా దారుణంగా ఇంకొక 7-8 సంవత్సరాలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది ఈవేళ. అంటే ఈ కాంట్రాక్ట్ని మార్చడం, టెక్నికల్ టీంని మార్చడం వల్ల ఏంటంటే మధ్యన మార్చడం వల్ల మనం ఇల్లు కడతా ఎవరన్నా మేస్త్రిని మధ్యన మార్చలేము, ప్రాజెక్ట్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఈవేళ చేతులెత్తేసే పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటూ ఇదివరకు ఉన్న 2020 డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని వల్ల వెళ్ళడం వల్ల రాష్ట్ర గ్రోత్ ఎలా పెరిగిందో అన్న ఒక ఆలోచనతో ఇప్పుడు 2047 విజన్ ఒక పంచవ్యూహాలతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఏంటంటే మనం 5 రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇందులో ఇష్యూస్ ఏంటంటే శాస్త్ర సాంకేతికం, అలాగే టెక్నాలజీ, అలాగే మన గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్స్, ఐటీ సెక్టారు, వీటన్నిటి మీద ఒక దృష్టి పెడితే, ఒక టార్గెట్ పెట్టుకుని ఒక దృష్టి పెడితే ఆ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రాష్ట్రానికి కాకుండా భారతదేశానికి కూడా ఏ విధంగా వస్తుంది అన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఒక గోల్. ఇది ఏదైనా ఎవరికన్నా గోల్ ఉండాలి కదా, రేపు పొద్దుట లెగిస్తున్నామంటే ఏం చేయాలనో గోల్ ఉండాలి కదా, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే సోషల్గా గృహ సముదాయాలు కానీ, అలాగే యూత్ ఏదైతే ఉందో మనకి, యువతను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే జలవనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఇంధనం సమృద్ధంగా భారతదేశంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, జలవనరులు వచ్చేసరికి నదుల అనుసంధానం ఏం చేయాలి, గోదావరి ఫ్లడ్ వాటర్ ఉంది, 1,00,000 క్యూసికల్ నీరు బయటకు పోతుంది, దాన్ని డైవర్షన్ ఏం చేయాలి, ఆ వాటర్ మీద పవర్ జనరేషన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు
ఈ పంచవ్యూహాల్లో ఒక 2047 అన్నది ఒక గోలు, ఒక టార్గెట్ పెట్టడం వల్ల అంటే ఒక భయం ఉంటుంది. చేసే నాయకుడు సరైన నాయకుడు చంద్రబాబు నాయకుడు అంటే ఆయనకు కూడా భయం ఉంటుంది, ఓహో నెక్స్ట్ ఇయర్ ఈ టార్గెట్కి వెళ్ళాలి, ఇంకా అవ్వలేదు, అవ్వకపోదంటే మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. దీనివలన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 2047 చేశారు. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ కమిటీస్లో చాలా కమిటీల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సలహాల మేరకే వెళ్తూ ఉంది. నోట్లు రద్దు కానీ ఇవన్నీ కమిటీల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన యొక్క మేధస్సుకి ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్కి ఆ గౌరవం ఇస్తూ ఉంది. అంచేత ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా వ్యవసాయం ఎలా చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఏది ఉండాలి, అన్నీ కూడా టార్గెట్ ఫిక్స్ చేశారు 2047కి. ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటి, దేశ భవిష్యత్ ఏంటి, దేశ భవిష్యత్తు వచ్చేసరికి ప్రపంచ స్థాయిలో అగ్రగాముగా ఉంటుంది. ఏంటి దీని యొక్క సలహాలు ఏంటి, సార్ యొక్క ఆలోచన సిబిఎన్ గారిది, ఈ విధమైన యువతను వాడుకోవడం కానీ, మరి గ్రీన్ ఎనర్జీ కానీ, అలాగే సెమీకండక్టర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, ఇవన్నీ రకాలుగా టెక్నాలజీ బదలాయింపు కానీ, ఇవన్నీ రకాలుగా ఆలోచన చేశారు. ఇంత ఆలోచన అన్నది ఏ నాయకుడికి రాదు. ఇటువంటి నాయకుడు ఉండడం వలన భారతదేశానికే బలంగా ఉంటుంది. భారతదేశ అభివృద్ధిలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు బాగా పనిచేస్తాయి. ఎంచేతంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి గారు కూడా చాలా కమిటీల్లో ఆయన్ని వేసుకుని ఉన్నారు, రిపోర్ట్స్ కూడా తెచ్చుకుని ఉన్నారు. అని చేత 2047 అనేది బెస్ట్ గోలు. 2020 ఉండడం వలన రాష్ట్రం అభివృద్ధి చెందును. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచుంటాయి, ఆ 2020 రిజల్ట్స్ కనపడను. కానీ ఓడిపోవడం వల్ల 10 ఇయర్స్ వెనక్కిపోయాం. 2047 అన్నది ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ ఎందుకు పెట్టారంటే రాష్ట్రం ముందుకెళ్ళాలి, దీంతోపాటు దేశం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ అంతా కూడా నవరత్నాలతో అంతా కూడా ముందుకు దూసుకుపోతుంది. ఈ 2047 అనే ఫార్ములా తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది అనుకోండి? డబ్బు అప్పు చేసి పంచడం అన్నది పెద్ద పని కాదండి, అది ఎవరో చిన్నపిల్లడు చేస్తాడు, అది జగన్మోహన్ రెడ్డి చేయక్కర్లేదు. ఈవేళ అప్పులు ఏం చేశాడు ఆయన, కలెక్టర్ ఆఫీస్ తాకట్లు, ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్లు, జిల్లా పరిషత్ స్కూల్ తాకట్లు, ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ లేదు కదా. ఎఫ్ఆర్బిఎంకి ఎగ్జామ్షన్ తెచ్చుకుని మరీ అప్పులు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరంటే ఈవేళ కియా పెట్టారు, కియా కంపెనీ మీద రెవెన్యూ దగ్గర దగ్గర 10,000-30,000 కోట్లు వచ్చింది నిన్న 3-4 ఏళ్ళలో. అలాగే 4-5 కంపెనీలు పెడితే వచ్చిన కష్టపడి సంపద సృష్టించి సంపాదించి దాన్ని సంక్షేమానికి ఇవ్వాలి, అది చంద్రబాబు నాయుడు గారి టార్గెట్. అప్పులు ఇంట్లో కూర్చుని మనం రోజుగా అప్పులు చేసి పంచుతుంటే ఎన్ని రోజులు ఉంటాయి, అది మనకేంటంటే గ్రోత్ రాదు. అప్పు దొరికిన వాళ్ళు పంచగలరు. నిన్న మన లిక్కర్ రాట్ల మీద బాండ్స్కి వెళ్ళారు, ఎవడో రాలేదు 13,000 కోట్లు, ఇంకో 2 నెలలు రారు, జీతాలు ఉండవు, పెన్షన్లు ఉండవు, ఇవన్నీ చేయమని ఎవడు చెప్పాడు. దానికి ఒక టార్గెట్, రేపు ఏం వస్తుంది, మనం ఏమిస్తున్నాం, సంక్షేమం ఏం చేస్తున్నాం, ప్రజలకు 100% సంక్షేమం చేయాలి. తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమంలో వీళ్ళు 80% చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎక్కువ చేసింది, చేసిన విధానం, సెలెక్ట్ చేసిన విధానం, దానికి సోర్సెస్, అలాగే సోర్స్కి కష్టపడవలసిన పరిస్థితి ఈ 2047లో ఉంటుంది దేశవ్యాప్తంగా. అంటే సోర్స్ మనం డబ్బు ఎలాగ రావాలి రాష్ట్రానికి, ఆదాయం సోర్స్ ఏంటి, ఇండస్ట్రీస్, అలాగే టెక్నాలజీ బదలాయింపు, అలాగే యువతకు ఉద్యోగాలు, ఈ విధంగా సోర్స్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా వచ్చిన ఆదాయంలో సంక్షేమం, అదే చంద్రబాబు నాయుడు గారి ముందు నుంచి చేసేది. అలాగే అదే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది, ఎంతోమంది యువతకు ఉపాధి ఇచ్చాము, అలాగే ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్ వ్యవస్థ తెచ్చాము, అంతేకాకుండా వాళ్ళకి ఈ ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1,000,000 ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పేసి అంటున్నారు యువతని. ఏమంటే మా ఇంట్లో పని మనిషికి భార్య భర్తలు కలిసి 20,000 ఇస్తున్నాం. సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి డిగ్రీ చదువుకున్న యువకుల్ని తక్కువగా చూసేస్తున్నారు ఆయన, ఆయన ఇచ్చేది 5,000-6,000కి. వాళ్ళకి దానికంటే వాళ్ళు చదువుకున్న దాంట్లో ఒక బీకామ్ చదివాడు ఆ సెక్టార్లో నువ్వు జాబ్ కల్పించు, ఈ 5 సంవత్సరాలు ఈ పాటికి 30,000 ఉద్యోగం వచ్చింది నెలకు 30,000. దాంట్లో వాళ్ళకి చదువుకున్న సబ్జెక్టు మైండ్లో తెలివితేటలు పెరుగుతాయి. ఈ సచివాలయం మన ఈ వాలంటరీ ఉద్యోగాలు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగాలా, పిఎఫ్ కట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి కట్ చేస్తున్నారా, బేసిక్ ఇస్తున్నారా, డిఏ ఇస్తున్నారా, వాళ్ళు వాడుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఈ ఉద్యోగాలు ఎలా అవుతాయి, నువ్వు ఏమన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా 1,000 పోస్టులు పిలిచావా, పోలీసులు ఏమైనా పిలిచావా, హోంగార్డులు ఏమైనా పిలిచావా, అది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఏమైనా కొత్త కంపెనీ తెచ్చావా, కొత్త కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఇచ్చావా, మాకు చెప్పుకోవడానికి కియా ఉంది, హీరో హోండా ఉంది, ఇంకా బోర్డు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు తెచ్చిన లుల్లుని పంపేశావు, డేటా సెంటర్ని పంపేశావు, ఇన్ని రకాల బోర్డు కంపెనీలను పంపేశావు వెనక్కి,
లేకపోతే సార్ వేసిన టార్గెట్ 2020 టార్గెట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇండస్ట్రీస్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ, కొత్త ఇండస్ట్రీ, యువతకు ఎంప్లాయ్మెంటు, ఈ విధంగా ఉంది. ఏం చేసావు? ఎవరికి ఏమీ లేదు. ఎడ్యుకేషన్ కూడా వెనక దోసావు. చేత ఏంటంటే సార్కి జగన్మోహన్ రెడ్డికి పోలిక లేదండి. చేత ఏంటంటే 2047 అన్నది ఒక గోలు. మనం ఏమనుకుంటాడు పిల్లోడు, నేను ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటాడు మైండ్లో, అడు అవుతాడు ఎంబీబీఎస్. కలెక్టర్ అవ్వాలనుకుంటాడు, కలెక్టర్ అవుతాడు. అంచేత అదే టార్గెట్. 2047కి రాష్ట్రం, దేశం ఎలా ఉందన్నది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తాయి. ఇటు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, అటు దేశానికి ఉపయోగపడుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలు, అడ్మినిస్ట్రేషను, గోలు కూడా. గతంలో హైటెక్ సిటీ నిర్మించారు, అలాగే టెక్నాలజీ రంగంలో కూడా చంద్రబాబు నేనే హైటెక్ బాబు అని కూడా చెప్పుకుని పిలుచుకునే పరిస్థితి కూడా ఉండేది. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ వంటి నగరాలను కూడా మన ఏపీలో మీ 2047లో ఉండే అవకాశం ఉందంటారా? ఉంది. విశాఖపట్నం ఉంది కదండి, ఫైనాన్షియల్ సిటీ చేస్తారు, సాఫ్ట్వేర్ అంతా కూడా అక్కడికి వస్తాయి, మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. ఒకటేనే కాదు, పెద్ద మెయిన్ ఏంటంటే బొంబే తరహాలో విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ సిటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్. అందుకనే డేటా సెంటర్ తీసుకొచ్చారు, లుల్లు తీసుకొచ్చారు, ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ పాటికి అక్కడ 70-80 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఉన్నాం. అన్నీ ఇతను వచ్చి పాడు చేశాడు. అలాగే మిగిలిన ఏరియాల్లో కూడా ఆ విధంగా టూరిజం, కొంత ఏరియాల్లో టూరిజం ఉంటుంది. అలాగే రకరకాల ఇప్పుడు రాయలసీమలో కియా తీసుకొచ్చారు. అలా అన్ని ఏరియాలు డెవలప్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్. ఏంటంటే ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి కంబైన్డ్ స్టేట్లో. ఇప్పుడు అదేవిధంగా మరి వైజాగ్ రాజధాని కూడా చేస్తామని చెప్పేసి వైసీపీ చెప్తున్న పరిస్థితి. ఒక చట్టం, సిఆర్డిఏ చట్టం ఒకటి అగ్రిమెంట్ అయింది అమరావతికి మనకి చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఈవేళ రాజధాని అయి ఉంటే దగ్గర దగ్గర 100,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఒక గోల్, దాని మీద ఒక ఐడియా. ఈవేళ మొత్తం సర్వనాశనం చేశాడు ఆయన. ఏది ఎక్కడ పెట్టాడు, ఏముంది అక్కడ, ఆయన రాజధాని అనుకోవడం కాదు కదా. కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి కదా, కోర్టు ఒప్పుకోవాలి కదా, చట్టాలు ఒప్పుకోవాలి కదా. ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అగ్రిమెంట్ సంతకం చేసి వెళ్తాడు, ఆ అగ్రిమెంట్ రేపు ఇంప్లిమెంట్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆ జగన్మోహన్ రెడ్డి సొంత అంది కాదు కదా, సీఎం చైర్ ఆన్సరబుల్, ముఖ్యమంత్రి చైర్ ఆన్సరబుల్, ప్రజలకు ఆన్సరబుల్. ఆన్సరబుల్ అన్నప్పుడు అమరావతికి ఏ చట్టం చేశారో చంద్రబాబు నాయుడు గారు, అది ఆన్సరబుల్ ఆ చైరు. ఆ చైర్లో ఇంకో జగన్మోహన్ రెడ్డి వేళ వచ్చాడు కదా, నేను తీసిపడేస్తానంటే కుదరదు. అందుకనే కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు అధికారులు అందరూ. ఒకసారి చేశాక దాన్ని వెనకలాగడం అన్నది కుదరదు. రైతులు ఎంతో నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారు. అతను ఒక విజన్ ఉందని. ఈవేళ ఇతను అపనమ్మకంతో ఎవడో కూడా ఇవ్వట్లేదు, భూమి సెంటు భూమి ఇవ్వట్లేదు. పార్టీ 2047 రాబోయే ఎన్నికలకి మీకు ప్రధాన ఎజెండాగా ఉండే కూడా అవకాశం ఉందంటారండి? ఎన్నికలే కూడా చదువుకున్న యువకులు, పెద్దలు, మేధావులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నుంచి రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఏంటి, రాష్ట్రం టార్గెట్ ఏంటి, 2030లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది, 35లో ఎలా ఉంటుంది, 40లో ఎలా ఉంటుంది, 47లో మన లైఫ్ ఎలా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొన్ని ప్రాజెక్ట్స్ తెస్తా అన్నారు. అలాగే ఆర్థిక సమానత, పేదవాళ్ళని ఆర్థికంగా నిలబెడతా అన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఈ 2047లో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే, రేపు ఇటువంటి వ్యక్తి లీడర్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు రాష్ట్రం ఎలాగా అవుద్దని ప్రజల్లో అవగాహన వస్తుంది. తద్వారా కూడా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుని వేళ కోరుకుంటున్నారు. వీళ్ళ పోలవరం చూడండి, 500,000 ఎకరాలు వచ్చినాం, నాశనం చేశారు ప్రాజెక్ట్ని. మరి పోలవరం సోమవారంలో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అసలు రివ్యూ చేయవు, అసలు ఏముందో తెలియదు. ఇవాళ ఆయన ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఇంజనీరు, ఈఎన్సీలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంత సబ్జెక్టుతో చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ పురుషోత్తపట్నం, ఇవాళ ఎక్కడా లేదు. దగ్గర దగ్గర ఏలేరు ప్రాజెక్ట్ కింద అంతా ఎండిపోయి ఉంది. అలాగే చాలా ప్రాజెక్టులు అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. రాయలసీమ నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు, ఈవేళ ఎండిపోయి ఉంది రాయలసీమ అంతా కూడా. ఎక్కడ రూపాయి తీకుండా, అదే ఇక్కడ ముసిరిమెల్ల ప్రాజెక్ట్ ఉండే గేట్లు పెట్టలేని పరిస్థితి, 1,00,000 రూపాయలు అటు గేట్లు పెట్టలేని పరిస్థితి ఏజెన్సీలో. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. మా దగ్గర మోడర్నైజేషన్ 150,00,000తో 150 కోట్లతో శంకుస్థాపన చేశారు, దాన్ని అటకెక్కించారు. అంటే ఒక ఇరిగేషన్లో 1,000 కోట్లు పెట్టుబడి పెడితే రైతాంగం ఎంత నిలబడుతుంది, రైతు ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాడు, దాని ద్వారా మన జీడిపి ఎంత పెరుగుతుందని ఇంత ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. వీళ్ళు ఎవరు చేయరు.
థ్యాంక్ యూ సార్. ఇది మన ఈరోజు ఎజెండా అంశం. చంద్రబాబు నాయుడు అయితే విస్తృతంగా పర్యటన చేస్తున్నారు, ప్రాజెక్టుల పరిశీలన అంశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 5 ఏళ్ళు చేసినటువంటి తప్పుకి, వైసీపీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నటువంటి తప్పుకి అయితే మనం 20 సంవత్సరాలు వెనక్కిపోయామంటూ సంచలన కామెంట్లు అయితే చేయడం జరిగింది. దీంతో కొత్తగా 2020 నుంచి అయితే ఇప్పుడు 2047 విజన్ 2047 నినాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నారు. ఇప్పుడంతా కూడా ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ 2047 ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా ఎదురు చూడవలసిన పరిస్థితి. ఇది ఎజెండా అంశం. మరొక ఎజెండా అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.